సార్ గంటన్నర నుంచి సార్ అందరి సభ్యులు అక్కడ నిలబెట్టారు సార్ సాంప్రదాయ సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా స్పీకర్ సార్ పోడియం దగ్గరికి ఎక్కకూడదని తెలిసినా కూడా ఇంతమంది సభ్యులు ఉన్నా కూడా ఇంతమంది సభ్యులు ఉన్నా కూడా సార్ 28 మంది దళిత శాసన సభ్యులు ఏకైక దళిత శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్న మన బాల వీరేంద్ర స్వామిని పదే పదే సాంప్రదాయాలకు విరుద్ధంగా తప్పని తెలిసినా కూడా ఆయన పైకి తీసుకోవడంలో అర్థమేంటి సార్ వీళ్ళ ఆలోచన విధానం ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు సార్ ఓడిపోయిన ఓడిపోతున్నామని తెలిసిన రాజ్యసభ సభ్యులకు దళితులు తీసుకొని పెడతారు ఈ రోజు తప్పని తెలిసినా అంత మంది శాసన సభ్యులు ఉన్నా కూడా దళిత శాసన సభ్యులు తీసుకొని మీద పెట్టారు సార్ ఇది కరెక్టా సార్ ప్రతిసారి దళితుల్ని కేవలం బలి పశువులు చేయడం తప్ప తెలియని పనికిరాదు సార్ నిన్నేమో మన మైనార్టీ శాసన సభ్యుడి మీద అసభ్యం కొన్నిసార్లు వాడతారు సార్ ఆయన ఆలోచన విధానం ఏంటో అర్థం అవ్వట్లేదు సార్ మాకు ఇది కరెక్ట్ కాదు సార్ దయచేసి నిన్న జరిగిన విషయాన్ని కూడా క్షమాపణ చెప్పలేదు సార్ ఆయన నిన్న జరిగిన సార్ కూడా క్షమాపణ చెప్పారు ఆయన ఇంత సీనియారిటీ ఉన్నప్పుడు ఇంత మంది సభ్యులున్నా కూడా దళిత సభ్యులు పదే పదే మీ ముందు చేయడంలో అర్థం చెప్పాలి సార్.